ఒక మంచి చిత్రాన్ని తీయాలని అభిలాషతో వారు ఇంతవరకు ఇండస్ట్రీలో లేకపోయినా ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్తోని సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతలు మూర్తి గారు, శంకర్ గారు, వెంకటకృష్ణ గారు, లక్ష్మణయ్య గారు, ప్రశాంత్ గారు, వీళ్ళందరూ కూడా చాలామందికి ప్యాషన్స్ ఉంటాయి, కానీ ఆ ప్యాషన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనేది చాలా ముఖ్యం. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో చక్కగా చిన్న చిత్రాలకి అన్ని చోట్ల మంచి ఆదరణ లభిస్తోంది. దానికి కొన్ని చిత్రాలు మనకి మైల్ స్టోన్స్లా నిలబడడం కూడా మనం అందరం చూసాము. కాబట్టి తప్పకుండా ఈ చిత్రం కూడా మన తెలుగు ఇండస్ట్రీలోని చిన్న సినిమాలలో ఒక పెద్ద హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ మహేందర్కి ఇది తెలుగులో మొదటి సినిమా. ఆయన ఆల్రెడీ తమిళంలో చేశారు. ఒక మనం చూసాం ఆయన్ని, హిస్ వెరీ యంగ్. ఆ యువత ప్రతి చోట రావాలనేది ఎలాగో ఇండస్ట్రీలో కూడా న్యూ జనరేషన్ రావాలి, కొత్త డైరెక్టర్స్ రావాలి, యంగ్ డైరెక్టర్స్ రావాలి. వాళ్ళు ఏంటంటే ఒక కొత్త రూపకల్పనతో, కొత్త కథలతో, కొత్త ప్రజెంటేషన్తో ముందుకు రావడం జరుగుతోంది. అలాగే మహేందర్ కూడా తెలుగులో తన ఒక్క స్థాయికి మంచి మనకున్న మంచి దర్శకుల్లో ఆయన కూడా ఒక మంచి దర్శకులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రం ద్వారా కొత్త కథానాయకుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. వారికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వీటన్నిటికీ ఒక వారధి ఎవరు అనంటే మనందరికీ బాగా పరిచయం ఉన్న మూర్తి గారు. సో ఆయన గైడెన్స్ మీద ఈ చిత్రం జరగబోతుంది. డెఫినెట్గా ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల డెఫినెట్గా ఏది మంచి ఏది చెడు ఎలా వెళ్ళాలి, ఎందుకంటే నిర్మాతలు కొత్తవారు కాబట్టి వారికి తోడునీడగా ఉండి ఆయన అన్నీ సక్రమంగా చేస్తారని నేను భావిస్తున్నాను. అలాగే నిర్మాతలు చక్కగా దీన్ని ఒక్క ప్రతి ఒక్క నిమిషం, ప్రతిరోజు, ప్రతి క్షణం ఈ సబ్జెక్ట్ మీద కానీ ఈ సినిమా మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి థియేటర్స్కి తీసుకురావాలి. మనం చూస్తున్నాం చాలా సినిమాలు, చిన్న సినిమాలు ఎక్కడెక్కడో ఆగిపోవడం చూస్తున్నాము. అలా కాకుండా పూర్తి చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేంత వరకు కృషి చేయాలి, ప్రాజెక్ట్తో ఉండాలి. దానికి మేమందరం కూడా, అంటే మాలాంటి వాళ్ళని, అంటే నేను కానీ, శివపార్వతి గారు, ఇలా ఇంకా సీనియర్ ఆర్టిస్టులను కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు, అందరం కూడా డెఫినెట్గా మీతో పాటు మేమున్నామని చెప్తూ మరొకసారి ఐ విష్ వన్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ డైరెక్టర్ గారిని పరిచయం చేశారు. చాలా చిన్న కుర్రాడు, ఒక లవ్ సబ్జెక్ట్ టేకప్ చేశాడు. మీరందరూ సహకరించాలి అని మూర్తి గారు అడిగారు. ఇది మా ఫిలిం లాగా చేసి పెడతాం, మీరు ఇంక కంగారు పడద్దని చెప్పాం. అంటే మేము హామీలు ఇచ్చిన కారణాలు ఏమిటంటే షూటింగ్లో ఇబ్బంది పెట్టకుండా, ఇందాక ఎవరో ఏంటి వచ్చారైనా అక్కడ నుంచి తొందర అని, అలా తొందర పెట్టేవాళ్ళు షూటింగ్లో కూడా ఎవరైనా ఉంటే అనుకున్న టైం కంటే ఇంకా తొందరగా షూటింగ్ పూర్తి చేసి ఇది ప్రజల్లోకి రావాలని మనసారా కోరుకుంటున్నాము. కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. మేము పరిశ్రమకి వచ్చే ముందు మా ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భయం, కంగారు అలాగే ఉంటుంది. ఆ కంగారు అంతా లేకుండా మనం అందరి వైపు నుంచి ప్రోత్సాహం కలిగించి కొత్త ఆర్టిస్టుల్ని, కొత్త డైరెక్టర్ని ప్రోత్సహించుకుంటే చిన్న సినిమాలు బతుకుతాయి. కథ పరంగా మంచి కాన్సెప్ట్ ఉందని నేను నమ్ముతున్నాను. ఈ చిత్రంలో నాది చాలా ఉదార్తమైన ఒక తల్లి పాత్ర. నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ చెబుతుంటేనే నాకు కళ్ళు చెమర్చేలా చక్కగా కొన్ని లైన్స్ చెప్పారు, నాకు బాగా నచ్చింది. అలాగే కవిత గారు, ఇంకా తదితర మా కో ఆర్టిస్టులు అందరం కూడా ఈ సినిమాకి పూర్తి. రెండు ఆల్బమ్స్ కూడా చేశాను. ఆ ఆల్బమ్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నచ్చి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళందరికీ నా జీవితాంతం కృతజ్ఞుడై ఉంటాను. ఇందులో 9 పాటలు ఉన్నాయి. అన్నీ
త్రూ సినిమాకి సబ్జెక్ట్కి బేస్ చేసుకొని ఉంటాయి అన్ని పాటలు. అన్నీ బాగా చేశామని అనుకుంటున్నాను. మీరు కూడా విని నన్ను ఆదరిస్తారని, నాకు మీ సహకారం అందిస్తారని, ఎల్లవేళ మీరు నాకు తోడుంటారని నమ్ముతున్నాను. అన్ని సాంగ్స్ ఆల్రెడీ రికార్డ్ అయిపోయాయి, 9 సాంగ్స్. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అంటే కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ ప్రోగ్రామింగ్ అవి పనులు ఉన్నాయి. ఆల్ ద వే ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని, మా థియేటర్స్లో అన్నిట్లో ఆడాలని మనసు. ఒక డైరెక్టరు యంగ్ టాలెంట్ తీసుకొస్తూ బయటికి, దాన్ని ఎంకరేజ్ చేస్తూ వేరే ఫీల్డ్స్లో ఉన్న ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్తో ప్రొడ్యూస్ చేసి మా డైరెక్టర్ని బ్లెస్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొస్తాను మా ప్రొడ్యూసర్ గారికి. ఐ వెల్కమ్ ఆల్ టు ద ఇండస్ట్రీ. మోస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ముందు వచ్చిన పాట వినుంటారు. ఇది కథకు చాలా రిలేటెడ్ అయిన పాట, అందుకనే పెట్టారు. ఈ డీటెయిల్స్ ఫర్దర్గా నేను చెప్పొచ్చు లేదు, ఇంకా నాకు తెలీదు. బట్ వచ్చి అన్న ఇలా చేద్దాము అనుకుంటున్నాం, మన్ని కథ వినిపించారు, బాగా నచ్చింది, మేమంతా ఫ్రెండ్స్ సరేలే చేద్దాము అని ఒప్పుకొని స్టోరీని కొన్ని సాంగ్స్ విన్న తర్వాత చాలా బాగున్నాయి అనుకొని సరేలే ఓకే అని మూర్తి గారికి చెప్పాము. మూర్తి గారు కూడా స్టోరీ బాగా మంచిగా రాశాడు. అదే మేము మాకైతే ఫస్ట్ అందరూ మీ అందరికీ తెలియాలి. మహేందర్ మరియు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ మీరందరు కూడా మీ కోఆపరేషన్ మాకందరికి ఇచ్చి మన ఈ కొత్త మా అందరికీ టీంకు మీ నటీనటులు కూడా మాకందరు సహకరించి మంచి ప్రోద్బలంతో మమ్మల్ని కూడా మీ రంగంలోకి కొత్తగా తీసుకుంటున్నందుకు సంతోషిస్తుంది. ఛాన్స్ దేనికి డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్కు బహుత్ బహుత్ శుక్రియా, ఔర్ ఆప్ సబ్కా ఆశీర్వాద్ చాహియే ఇసి తరహ ఫ్యూచర్ మే ఆగే బడ్నే కే లియే. థ్యాంక్ యూ ఏంటో, అలానే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మీ బ్లెస్సింగ్స్ అన్నీ మా ప్రేమిక మూవీకి కావాలని కోరుకుంటున్నాను. మాతో పాటు యాక్ట్ చేసిన కో ఆర్టిస్ట్కి, ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి మంచి మూవీ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి, లైక్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అండి, మా మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ప్రేమిక మూవీ ఇన్ తెలుగు అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడాలో ఐమ్ నాట్ ఈవెన్ గెటింగ్ వర్డ్స్. ఐ రియలీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, ఎవ్రీ వన్, ద హోల్ ఎంటైర్ టీమ్ టు గివ్ మీ దిస్ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. iSo and I need all your blessings. Ilane please do watch our movie and keep supporting us so that ee movie oka pedda hit avvalani korukuntunanu. Mountain Movies producers andarki munduga subhakankshalu, alage darshakulu Mahendra gariki, mukhyanga Murthy gar gurinchi already madam chepparu. Indulo naadu kuda oka భూమిక అని చెప్పారు, ఆ భూమిక నాకు తెలియదు. అయితే నిర్మాతల జాబితాలో ఇప్పుడే నేమ్స్ రిజిస్టర్ చేసుకున్నటువంటి నిర్మాతల త్రయం వెంకటకృష్ణ, శంకర్ అండ్ లక్ష్మయ్య గారికి ఈ చిత్రం మంచి విజయం చేకూర్చాలని, అలాగే కథ స్క్రీన్ ప్లే దర్శకులు తెలుగులో మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న, ఐ మీన్ దర్శకత్వం వహిస్తున్నటువంటి మహేంద్ర గారికి ఈ చిత్రం చిరస్మరణీయంగా నిలిచిపోవాలని, అలాగే ఈ చిత్రంలో నాతో పాటు ఐ మీన్ ముఖ్య భూమికలు పోషిస్తున్న వాళ్ళతో పాటు ఇంకా నాతో ఉన్న ఆర్టిస్టులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీ నీడ్ యువర్ సపోర్ట్ టిల్ మహేంద్ర గారు, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నాకు అంటే ఆడిషన్లో చూసి ఒక నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారనమాట. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మీరు కూడా నన్ను ఆదరిస్తారని. జరిగే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సబ్జెక్ట్ తీసుకొని ప్లాన్ చేస్తున్నాను. భద్రాచలంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకొని దాన్ని మూవీగా ప్లాన్ చేస్తూ చేస్తున్నాను. టెక్నీషియన్స్ అందరూ దిలీప్ భండారి మ్యూజిక్, రాహుల్ మాస్టర్ని కెమెరా వర్క్ చేస్తున్నారు. నాకు మూర్తి గారు సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చాను. యాక్చువల్గా నా స్టేజ్కి, నా ఏజ్కి నేను ఇంత పెద్ద ఆర్టిస్ట్ని టచ్ చేయను, అంటే మాట్లాడడానికి కూడా నేను సరిపోదు. కానీ మూర్తి గారి సహాయంతో మేడం గారిని, కవిత గారిని, శివభారతి గారిని, రవివర్మ గారిని కలిశాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఎందుకంటే ఫస్ట్ స్టెప్పే ఒక సీనియర్ పెద్దవాళ్ళతో ఇండస్ట్రీలో అన్ని అన్ని ఆటుబోట్లు తిని అన్ని మంచి చర్యలు తెలిసిన వాళ్ళతో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒక గైడెన్స్ లాగా అంటే ఆర్టిస్ట్ లాగా నేను ఎప్పుడు భావించలేదు, నాకు పెద్దలాగా భావించుకొని నేను చేస్తున్నాను ఆ ధైర్యంతోనే. అంతకుమించి మీ మీడియా మిత్రులు కూడా నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని చూస్తున్నాను. ఏమైనా తప్పులు మాట్లాడినా ఏమైనా ఏమి ఉంచినా ఒకసారి చూపించాలి. ఇంతకుమించి మా ప్రొడ్యూసర్స్ శంకర్ గారు,